Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విపక్షాల స్పష్టమైన అస్పష్టత జగన్కు అదే పెద్ద వైరం. ఏపీలో విపక్షాలకు కొదవలేదు. అధికార వైసీపీ తప్ప ఏపీలో ఉన్న మిగిలిన జాతీయ ప్రాంతీయ పార్టీలన్నీ విపక్షాలే. వీటిలో ఒక్క సీటు ఉన్న పార్టీలు ఉన్నాయి, 1% ఓటు లేని పార్టీలు కూడా ఉన్నాయి. ఓట్లు సీట్లు లేకపోయినా గంభీరంగా మైకల ముందు మాట్లాడే నేతలు పుష్కలంగా ఉన్న పార్టీలు ఉన్నాయి. అయితే వీటన్నింటికీ ఉమ్మడిగా ఒక సమస్య ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అవును, ఏపీలో విపక్షాలు కుప్పల తెప్పలుగా ఉన్నప్పటికీ వాటికి ఉన్న అతిపెద్ద సమస్య స్పష్టత లేకపోవడం, స్పష్టంగా మాట్లాడకపోవడం, ఫలితంగా వారు చేస్తున్న విమర్శలకు ప్రజల్లో క్రెడిబిలిటీ లేకపోవడం. దీంతో అధికార పక్షంపై ప్రతిపక్షాలు ఏ విమర్శ చేసినా దానిని 1-2 మీడియా ఛానళ్లు మినహా మిగిలిన ప్రజానీకం సీరియస్గా తీసుకోకపోవడం. ఈ విషయంలో ముందుగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తోన్న టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. 2019లో తగిలిన దెబ్బ, తర్వాత కోవిడ్ దెబ్బ, అనంతరం ఈ మధ్య జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల వరకు టీడీపీ స్తబ్దగానే ఉంది, చలనం లేనట్లుగానే ఉంది. అయితే ఆ ఎన్నికలలో ఫలితాలు కాస్త ఉత్సాహం తీసుకొచ్చాయి. ఆ తర్వాత చంద్రబాబు కొడుకుని రంగంలోకి దింపారు, యువగళం పాదయాత్ర అంటూ పంపించారు. ఈ సమయంలో అటు చంద్రబాబు ఇటు లోకేష్ ఎవరు చేసే విమర్శల్లోనూ స్పష్టత లేకపోవడం గమనార్హం. కారణం, లోకేష్కు ప్రత్యక్షంగా ఇవి 2వ ఎన్నికలు అయినప్పటికీ ఇప్పటికే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం చంద్రబాబు సొంతం. ఇంతకాలం ఏం చేశావని కొంతమంది వైసీపీ నేతలు చెబుతూ ఉంటే ఈ 14 ఏళ్లు గాడిదలు కాసావా అంటూ రోజాలాంటి నేతలు విరుచుకుపడిపోతున్నారు. గత కొన్ని రోజులుగా సైలెంట్గా ఉన్నారు, కానీ కొడాలి నానిలాంటి వారైతే ఏకవచనంతో కాస్త రూడ్గా స్పందిస్తూ నమ్మేవారు ఎవరూ లేరని చెబుతూ ఉంటారు. ఈ విమర్శలకు చంద్రబాబు దగ్గర స్పష్టమైన కౌంటర్ లేదు. పరిపూర్ణమైన అస్పష్టతకు స్పష్టమైన నిదర్శనం పవన్ కళ్యాణ్ అన్నట్లుగా ఉంటుంది రాజకీయాలలో ఆయన ప్రవర్తన. ఇందులో భాగంగా పవన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ప్రసంగాలు ఒక్కొక్కటిగా వింటూ నేటి వారాహి యాత్ర, ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశం, అనంతరం మంగళగిరిలో చేసిన ప్రసంగం వరకు క్లారిటీ మిస్. ఇప్పటి వరకు జనాల్లో చెప్పిన స్టాండ్కి నిలబడి లేరన్నా అతిశయోక్తి కాదు. దీంతో పవన్ ఏ విమర్శ చేసినా ప్రభుత్వం కంటే ముందు జనాలే కౌంటర్లు వేసేస్తున్నారు, నెటిజన్లే సమాధానాలు ఇచ్చేస్తున్నారు. ట్రోల్స్ మీమ్స్ సంగతి చెప్పే పనే లేదు. దీంతో కన్ఫ్యూజన్ విషయంలో పవన్ ఫస్ట్ ప్లేస్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది వ్యవహారం. హస్తినకు ఏపీకు చాలా దూరం అనే విషయం నిత్యం స్పష్టమవుతూ ఉంటుంది. ఏపీ బీజేపీకి చీఫ్లు మారుతుంటారు తప్ప వారి మాటల్లో మాత్రం పెద్దగా మార్పు ఉండదు. పైగా కేంద్రంలోని ఆ పార్టీ మంత్రులు చెప్పే విషయాలను కూడా పరిగణలోనికి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉంటారు. దీంతో ఏపీలో తాజాగా బీజేపీ అధ్యక్షురాలు అయిన పురంధేశ్వరిని కూడా టీడీపీ భజన బ్యాచ్లో ఒకరిగా కలిపేస్తున్నారు వైసీపీ నేతలు. వాస్తవాలు ఒకలా ఉంటే అదే విషయాలను కేంద్ర మంత్రులు స్పష్టం చేస్తూ ఉంటే ఏపీలో మాత్రం టీడీపీ నేతలు చేసే ఆరోపణలకు అనుగుణంగానే రాష్ట్ర బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న పరిస్థితి. మైకల ముందు టీవీ డిబేట్లలోనూ గట్టిగా మాట్లాడే నేతలు ఉన్నప్పటికీ అవి ఓట్లకు పనికొచ్చే మాటలు కాదనే అంటుంటారు పరిశీలకులు. పైగా టీడీపీతో కలవాలని, వారికి జనసేన కూడా తోడవ్వాలని ఉభయ కమ్యూనిస్టులు పరితపించిపోతుంటారని అంటుంటారు. అది జరగదని తెలిసిన నాడు పవన్ పై ఫైర్ అవుతూ ఉంటారు. అధికార పక్షానికి స్పష్టమైన బలాన్ని ఇస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరి ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్షాలన్నీ ఇదే అస్పష్టతను కంటిన్యూ చేస్తాయా, లేక స్పష్టమైన ప్రకటనలతో కూడిన రాజకీయాలు చేస్తూ మనుగడను కాపాడుకుంటాయా అన్నది వేచి చూడాలి.